మాలతి, శారదా హోం మళ్లీ నిలబడింది. మనలాంటి ఎంతో మందికి అక్కడ చల్లటి నీడ దొరుకుతుంది. నిజంగా ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. రాధా, ఆ హోమ్ ని కొనడానికి అంత డబ్బు ఖర్చు పెట్టావు, భవానీ ప్రసాద్ గారు ఏమనలేదా? ఏమీ అనకపోవడమే కాదు, మెచ్చుకున్నారు కూడా. మాలతి, అంకుల్ది ఎంత మంచి మనసో నాకు తెలుసు. ఏ మనిషి అయినా నిజాయితీగా డబ్బు సంపాదించాలి. అలా సంపాదించిన డబ్బు కనీసం కొంతైనా చారిటీకి ఖర్చు పెట్టాలి, అదే ఆయన ఫిలాసఫీ. ఆయన ఫిలాసఫీ నీ ఫిలాసఫీ, అందుకేగా ఆయన పూర్తి బాధ్యతల్ని నీకప్పగించింది, అవునా? ఏంటా గొడవ? ఉండు, నేను వెళ్ళి చూసొస్తాను. నువ్వు నై అనగానే నేను కొయ్యమని కుక్క పిల్లలా వెళ్ళిపోతాను అనుకున్నావా? వెళ్ళను, చస్తే వెళ్ళను. ఎవరనుకున్నావు నన్ను? లింగమూర్తి, ఇంట్రెస్ట్ లింగమూర్తి, లిటిగేషన్ లింగమూర్తి. చూడండి, మీరెవరైనా కావచ్చు, కానీ పర్మిషన్ లేకుండా ఇలా లోపలికి రాకూడదు. మాట్లాడక మరి, ఎవరు ఎవరి వాళ్ళ నాకు పర్మిషను? ఏంటి గొడవ? చూడు మాలతి, ఈయనెవరో కానీ ఇందాక నుంచి లోపలికి వస్తానని ఒకటే గొడవ. చూడండి, మేడం గారి పర్మిషన్ లేకుండా ఎవరు లోపలికి రావడానికి వీల్లేదు. ఓహో, అయితే రమ్మను, మీ మేడం గారిని బయటికి రమ్మను, అమితుమి తేల్చి పారేస్తాను. చూడండి మేడం, ఆయన ఎవరు న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నాడు. ఓషిని, ఎంతగా మారిపోయావే! చవక రకం చీరలు పోయి మోడర్న్ డ్రెస్సులా, అండి గిండి వదిలేసి దిస్సు దట్ట. ఎక్కడో కొట్టాల నుంచి వచ్చిన పల్లెటూరి బైతువి, పొట్టబొడిచిన ఇంగ్లీష్ ముక్కురాని మొద్దువి, కాలేజీ ముఖం కూడా చూడని సుంఠవి, నువ్వు ఇక్కడ ఏకంగా ఎండివా? నా కోడలు చెబితే ఏమిటో అనుకున్నాను, నిజమే అన్నమాట. లింగమూర్తి గారు ఎందుకు వచ్చారు? అబ్బో, నీ లెవెల్ పెరిగిన నా పేరు నీకు బాగా గుర్తుందే. అవును, ఇంత సడన్ గా నీ స్టేటస్ స్టేచరు మార్కెట్ లో పెరుగుతున్న కందిపప్పు ధరలాగా ఎలా పెరిగిపోయాయి? హఠాత్తుగా ఏ భాగ్యలక్ష్మి బంపర్డ్రా గాని తగిలిందా, లేక అందరూ అనుకున్నట్టుగానే మా వాడిని వదిలేసి కంపెనీ ఓనర్ ని ఒడుపుగా పట్టేసావా? లింగమూర్తి గారు, మర్యాదగా బయటికి వెళ్ళండి. మాట్లాడక మరి, మానం మర్యాద లేని దానివి, నువ్వు అంటాను నేను పట్టం కూడానా? దిస్ ఇస్ టూ మచ్. మేడం, మీరు అనండి, ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను. ఏంటి, మీ మేడం ఊ అంటే పోలీసులకు ఫోన్ చేస్తావా? ఏది ఊ అని కాదు, నేను చెప్పే మాటలకు ఊహు అనమాను చాలు. చూడండి, ఆఫీస్ దగ్గరకు వచ్చి ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడటం పద్ధతి కాదు. మాట్లాడక మరి, గుడ్డొచ్చి పిల్లని ఎక్కడిచ్చింది అన్నట్టు నువ్వు కూడా నాకు చెప్పేదానివే. ఏం తల్లి, ఇక్కడ నీ గురించి ఎవరికేమి తెలిసినట్టు లేదే. అంటే నీ గత చరిత్ర అంతా గప్చుప్గా ఓ మూటగట్టి ఓ మూలన పెట్టి ఇక్కడ కొత్త పేరుతో సరికొత్త అవతారం ఎత్తావన్నమాట. భేష్, ముందా డాక్టర్ అయిపోయాడు, ఆ తర్వాత నా కొడుకు అయిపోయాడు, ఇప్పుడు హవ్వా 60 ఏళ్ల ముసలాడితో. లింగమూర్తి గారు, చేసిన సిగ్గుమాల పని చాలక ఇంకా అరుస్తున్నావా? అరుపు. అవునులే, అన్నింటికి తెగించింది దానివి, డబ్బు కోసం ఎంతకైనా బరి తెగించే ఒకలాడివి. నీకేంట్లే సిగ్గా ఎగ్గా మానవా మర్యాద? షట్ అప్, ఇంకొక మాట మాట్లాడినా చెప్పుతో కొడతాను. నన్ను, ఈ లిటిగేషన్ లింగమూర్తిని చెప్పు తీసి కొడతానంటావా? నీ గుట్టు బయట పెడుతున్నానన్న అక్కస్తో నన్నంత మాట అంటావా? ఏమిటండి, మీరు ఆవిడ గురించి బయటపెట్టి గుట్టు, మా మేడం ఎంత మంచిదో మా అందరికీ తెలుసు. మాట్లాడక మరి, ఏంటి నీకు తెలిసింది? ఏది, నేను చెప్పే మాటలు అబద్ధమని మీ మేడం గారిని చెప్పమను? నా ఫ్రెంచ్ గట్టి మీసాన్ని పూర్తిగా తీయించుకుంటాను, నా ఉంగరాల చుట్టూ నున్నగా గుండు గీయించుకుంటాను, చిన్న బొట్లు పెట్టుకుని ఓ కంచెల గారిది మీద ఎక్కి మీ కంపెనీ కాంపౌండ్ చుట్టూ ఒకసారి కాదు 100 సార్లు ఊరేగుతా. దమ్ముంటే చెప్పమనండి. పెళ్ళై మొగుడు పోయాక మరో పెళ్లి పెటాకులు లేకపోయినా మీ మేడం గారికి కడుపు ఎలా వచ్చిందో, ఆ కడుపుతో వచ్చి కూడా ఒకరు కురిపించి నా కొడుకును వల్లో వేసుకుని కొన్నాళ్ళ పాటు వాడింట్లోనే ఉండి నాకు నా కొడుక్కి మధ్య చిచ్చు పెట్టిందో లేదో. ఆ తర్వాత భవానీ ప్రసాద్ మీ బాస్ని 60 ఏళ్ల ముసలాన్ని మాయ చేసి బుట్టలో వేసి ఏకంగా ఈ కంపెనీకి ఎండి అయి కూర్చుందో లేదో. ఇదంతా తగదన్నట్టు ఇప్పుడు నా కొడుకు కోటీశ్వరాలకు మొగుడయ్యేసరికి మళ్ళీ ఆశ పుట్టి వాడి కాపురాన్ని కూల్చాలని, వాడి కొంపని అగ్నిగుణంగా మార్చాలని చూస్తోందో లేదో.
ఇలాంటి నీతి జాతి లేని మీకు మేడం, ఈ దిక్కు మాలినరికి మీ సపోర్టు సిగ్గు లేకపోతే సరి. సెక్యూరిటీ, ఇంకా లాభం లేదు. ఇలాంటి వాడికి మాటలతో చెప్తే వినరు. కుక్క కాటుకి చెప్పదెబ్బని. నన్ను నన్ను కుక్క అంటావా? నన్ను గురించి ఏమనుకుంటున్నారా? నేనేమన్నా అడ్రస్ లేని కొనుకిసుకా గొట్టంగా అనుకుంటున్నారా? ఈ సిటీ పోలీస్ కమిషనర్ నా ఫ్రెండ్, రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే నా క్లాస్మేట్, ఏమనుకున్నారో? అయితే ఏంటట, ఆ కమిషనర్ కి ఫోన్ చేస్తావా? నెంబర్ చెప్పు. లేదు, నువ్వు చెప్పిన ఎమ్మెల్యే నీ క్లాస్మేట్, అతని నెంబర్ చెప్పు, కలుపుతాను. నేను బద్మాషనా? నిన్ను నీ సెక్యూరిటీ వాడితో నన్ను కొట్టిస్తావుటే, నాది పాము పగే, చూడు నిన్నేం చేస్తాను. ఏం చేస్తావు ఏం చేస్తావు? సెక్యూరిటీ ఈడ్చికెళ్ళి అవతల పాడే. మీ అందరి అంతు చూస్తా. రాధా ఊరుకో, అసలు ఆ మనిషి నిన్ను, ప్లీజ్ లీవ్ మీ అలోన్. అది కాదు, ప్లీజ్ మాలతి. రమ్యమ్మా, వంటింట్లో సరుకులు అయిపోయాయి, బజార్కి వెళ్ళి తీసుకురావాలి. ఎంత కావాలి? ఆ ఎంతమ్మా, ఓ 10,000 చాలు, నెలంతా సరిపడే సరుకులు తెచ్చుకోవచ్చు కదులీలా. అవును రమ్యమ్మా, మనుషులు తినేందుకైతే 5,000 సరుకులు చాలు, పందికొక్కలు కూడా తినేందుకైతే 10,000 సరుకులు కావాలి. మరి ఏంటే పందికొక్కలేంటి, ఏం మాట్లాడుతున్నావు? అది కాదమ్మా, ఈ మధ్య ఇంతలావు పందికొక్క ఒకటి వంటింట్లో చేరి సరుకులు మొత్తం బాగా తినడం మరిగిందిలేండి. ఆటే వాక్కు, అయినా ఇంట్లోకి ఏం కావాలో ఆలోచించడానికి మేమున్నా, నువ్వేమీ ఆలోచించి ఆలోచించి కష్టపడక్కర్లేదు. అదేంటి పినిగారు, లీల పందికొక్కుల్ని తిడుతుంటే మీరు కోపం తెచ్చుకుంటున్నారెందుకు? రమ్య, తెలివిగా మాట్లాడుతున్నాను అనుకోకు. పని వాళ్ళని నెత్తినెక్కించుకుని ఆయన వాళ్ళని కాని మాట్లాడడం మంచి పద్ధతి కాదు. ఎవరు పనివాళ్ళో ఎవరు పగవాళ్ళో నాకు బాగా తెలుసు. లీలా, బీర్వాల నుంచి 5,000 తీసుకో, ఇంటికి కావాల్సిన సరుకులన్నీ తీసుకురా. పని మనిషి చేతికి తాళాలు ఇస్తావా? అయిన దాన్ని నన్ను నానా మాట్లాంటావా? అసలు నిన్ను కాదే, ఇంటి తాళాలు నీ చేతికిచ్చిన మా అన్నయ్య ననాలి. ఏం మత్తు మందు చల్లావో గాని. ప్రభావత్ అమ్మగారు, ఇన్నాళ్ళు మీరు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నా ఎందుకులే ఎందుకులే అని సహిస్తూ వచ్చాను. ఇంకొక మాట మాట్లాడినా మర్యాదగా ఉండదు. నన్ను నన్ను అంత మాట్లాంటావా? కేవలం మాటలతో సరిపెట్టినందుకు సంతోషించండి. అయినా లీల అన్న దాంట్లో తప్పే ఉంది. వంటింట్లో బియ్యాన్ని దొంగచాటుగా అమ్ముకునే వాళ్ళని మనుషులు అనరు, పందికొక్కులనే అంటారు. ఏంటే ఏంటి వాగుతున్నావు? ఆ పనికిరాని పని మనిషి నా మీద అక్కస్తో ఏదో చాడీలు చెప్పిందని మాట్లాడకండి. తిన్నింటి వాసాలు లెక్క పెట్టడానికి మీకు సిగ్గనిపించడం లేదు? తోడపుట్టిన వాళ్ళ ఇంట్లోనే ఇలా దొంగచాటు పనిచేయడానికి నీచం అనిపించడం లేదు? ఏడు రాగానే సరికాదు, బుద్ధి బుద్ధి రావాలండి. ఏంటే ఏంటి, ఊరుకుంటుంటే తెగ రెచ్చిపోతున్నా? ఏది, నేను దొంగతనం చేశానడానికి సాక్ష్యం ఉందా? ఉంటే చూపించు. నేను చూపిస్తానమ్మగారు, ఆ సాక్ష్యం పేరు లీల కాదు, మీ దగ్గర దొంగతనంగా సరుకులు కొనే సుశీల. హనుమంతుడి గుడి పక్కనే ఉంటుంది, వేప చెట్టున్న ఇల్లు, ఇంటి నెంబర్ 3. చాలా, ఇంకా వివరాలు కావాలా? అర్థమైంది, నువ్వు అది కలిసి నా మీద కత్తికట్టారన్నమాట. నేను ఇవాళే మా అన్నయ్యకి ఫోన్ చేసి మీ ఇద్దరు బండారం బయట పెడతాను. ఆ పని చేయండి, అప్పుడు ఇంటి దొంగలు ఎవరో అయ్యగారు కూడా తెలిసిపోద్ది. ఛీ, ఎందుకండి ఈ బుద్ధి? ఒక్క మాట ఒక్క మాట నేను అంకుల్తో చెప్తే చాలు, మీ గత ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించుకోండి. అన్నం పెట్టిన చేతికే అన్యాయం చేయాలనుకుంటే మీకు పుట్టగత్తులు కూడా ఉండవు. Thank you.
జగదీషు, ఇక లాభం లేదయ్యా. అన్నయ్య తీర్థయాత్ర నుంచి వచ్చేసరికి ఏదో ఒకటి చెయ్యాలి. ఏంటి చేసేది నా బొంద? జెట్ కేటగిరీ సెక్యూరిటీ అరేంజ్ చేసినట్టు ఆ రాముగాడు ఎప్పుడు చూసినా ఆవిడ పక్కనే ఉంటాడు. ఇక ఆ లీలైతే చంటి పిల్లను ఒక క్షణం కూడా వదిలిపెట్టడం లేదు. నేను చేస్తానంటున్నది ఆ రమ్యను దాని బిడ్డనో కాదయ్యా, ఆ రాముగాడిని, వాడి పెళ్ళాం లీలని. వాళ్ళను వాళ్ళని ఏం చేస్తే మాత్రం మనకేం లాభం? ఉంది, చాలా ఉంది. రావణాసురుడు సీతాదేవిని ఎలా ఎత్తుకెళ్లాడు? కాపలాగా ఉన్న లక్ష్మణుణ్ణి దూరం చేశాకే కదా. అంటే? అంటే అంగరక్షకుల్ని దూరం చేస్తేనే గాని రాజుని హతమార్చడం సాధ్యం కాదు. నమ్మిన బంటుల్లా ఉండే ఆ రాముని లీలని ఇంట్లో నుంచి వెళ్లగొడితేనే గాని మనం ఆ రమ్యని ఏమీ చేయలేము. కాని ఎలా? వాళ్ళ మీద రమ్యకు చాలా నమ్మకం కదా. ఆ నమ్మకాన్నే తెలివిగా దెబ్బ కొట్టాలి. ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందని నాకు నమ్మకం లేదు. జగదీషు, పొమ్మనకుండానే ఎలా పొగ పెట్టాలో ఈ ప్రభావతికి బాగా తెలుసు. చూస్తూ ఉండు 24 గంటల్లో ఏం జరగబోతుందో. అదే ఇవాళ కూరలు ఏం చేస్తున్నావు అని. మీరేం చేయమంటే అదే చేస్తానమ్మా. ఈ ప్రశ్న కూరగాయలు కట్ చేయకముందే అడగాలి. బంగాళాదుంప, బలుపు, వంకాయ, వాపు. మీకు రెండు ఎక్కువేగా. ఏంట్రా ఏంటన్నావు? అబ్బే ఏం లేదమ్మ గారు, ఆ రెండు కూరలు తప్ప వేరే ఏదైనా చేయమని లీలతో చెప్తున్నా. అది అలా రా దారికి. చూడండి, అన్నయ్య తిరిగొచ్చేదాకా ఇంటికి పెద్ద దిక్కు నేనే. నాకు తెలియకుండా ఇంట్లో ఏమీ జరగడానికి వీల్లేదు. అర్థమైందా? ఇదిగో జగదీషు మాట. ఏంటోదని గారు? మొన్న మా ఊళ్ళో పెంకుటిల్లమ్మగా వచ్చిన డబ్బు 75,000 నీ చేతికిచ్చాను, దాచిపెట్టావా? భద్రంగా అల్మర్లో దాచిపెట్టాను. వెళ్ళి పట్రా, నా అకౌంట్లో వేసుకుంటాను. అలాగే. ఏమిటా గావు కేకలు? ఏమైంది? కొంపలు అంటుకుపోయాయి, అలమర్లో పెట్టినప్పు కనిపించటం లేదు. ఏమిటి అలమర్లో పెట్టినప్పు కనిపించడం లేదా? అసలు నువ్వు సరిగా చూసావా అని? చూశానమ్మా, నా కళ్ళతోనే చూశాను. మీరిచ్చిన 75,000 అలమర్లో పెట్టి నా చేతులతోనే తాళం వేశాను, ఇప్పుడు కనిపించటం లేదు. సరే పద, నేను చూస్తాను. ఇక్కడే పెట్టినట్టు నీకు గుర్తుందా? ఇక్కడే పెట్టాను వదిన గారు. ఇక్కడే పెడితే ఎక్కడ పోతుందయ్యా? రెక్కలో చెగిరిపోతుందా? ఏమో నాకేం తెలుసు, ఆ డబ్బు రెక్కలో చెగిరిపోయిందో ఎవరికన్నా నా పడి మాయమే అయిందో. అంటే ఏంటి జగదీషు నువ్వు అనేది? ఇంకా అనటానికేముంది, వేసిన తాళం వేసినట్టే ఉండి అలమరలో డబ్బు మాయమైంది అంటే ఖచ్చితంగా దొంగతనం జరిగినట్టే. ఏంటి మన ఇంట్లో దొంగతనం జరగడమా? నేను నమ్మను. నేను నమ్మేవాడు కాదు, పెట్టిన డబ్బు కదలకుండా పెట్టిన చోట ఉండుంటే. ఇంట్లో దొంగతనం జరగడం ఏంటి బాబు, ఇన్నాళ్ళలో ఎప్పుడు జరగలేదు.
అయ్యగారు తాళం వేయకుండానే వందలు వేలు బీరువాలో పెట్టేవారు. ఇప్పటిదాకా ఒక రూపాయి కూడా పోలేదు. నిజమే, అదంతా బావగారు ఇంట్లో ఉన్నప్పుడు సంగతి. ఇప్పుడు ఊరెళ్ళారుగా, అందుకే జరిగింది. అంటే మా తాతగారు కాలం నాటి పెంకుటిల్లు అమ్మగా వచ్చిన 75,000 రెక్కలో చెగిరిపోయినట్టేనా? ఎవరు ఎవరు చేశారు ఈ పని? ఎవరంటే ఏం చెప్తాం, డబ్బు పోయింది ఇంట్లోనే కాబట్టి ఇంట్లో వాళ్లే అయ్యుంటారు. ఇంట్లో ఉన్నది పాపతో కలిసి 6, అందులో రమ్య. ఈ ఇంటికే మహారాణి కాబట్టి ఆవిడ తీసే అవకాశమే లేదు. ఇక చంటిదాన్ని అనుమానించాల్సిన ఆస్కారమే లేదు. పోయిన డబ్బు మీదే కాబట్టి మీరు దొంగిలించే సమస్య లేదు. అంటే? అంటే ఏముంది, ఇక మిగిలింది నేను వీళ్ళు. బాబుగారు, ఇప్పుడు 3 ఇక్కడే ఉన్నాం కాబట్టి పోయిన డబ్బు వెతకడం కోసం ఇక్కడ నుంచే మొదలు పెడదాం. ఏం వదిన గారు, మీ గదిలో లేదని తెలిసిపోయింది కదా, ఇంకా అంటే ఆ డబ్బుని తీసింది ఇంటి దొంగలే అని తెలుస్తూనే ఉంది. ఇక తెలియాల్సింది ఆ దొంగిలించిన సొమ్ముని ఎక్కడ దాచిపెట్టారా అని. ప్రభావతమ్మ గారు, అలాంటి దొంగ బుద్ధి మా ఇంట వంటలేదు. కావాలంటే మా రూమ్ లో ఎత్తుకోండి. మీరిద్దరూ మా అన్నయ్యకి బాగా నమ్మిన వాళ్ళు కదా, మీ గదిని వెతికానన్న చెడ్డ పేరు నాకెందుకు? పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్లే వచ్చి వెతుకుతారు. పోలీసులకా? ఏ భయమా? మాకేం భయం లేదు, పిలిపించండి. హలో, పోలీస్ స్టేషన్. భవానీ ప్రసాద్ గారింట్లో దొంగతనం జరిగింది సార్, మీరు అర్జెంటుగా రావాలి. వదిన గారు, మీరేం దిగులు పడకండి. పోలీసులు వస్తే అలమరాలో డబ్బు దోచింది ఎవరో, దాచింది ఎక్కడో క్షణాల్లో తెలిసిపోతుంది. ఎవరు? దొంగతనం జరిగిందని నాకు ఫోన్ చేసింది ఎవరు? నేనే సార్. ఎంత అమౌంట్ పోయింది, ఎవరిదా డబ్బు? నాదే సార్, 75,000. అలమల్లో పెట్టిన డబ్బు వేసిన తాళం వేసుండగానే మాయమైపోయింది. అంటే ఇది ఇంటి దొంగల పని అన్నమాట. మీకెవరి మీద అనుమానం ఉందా? కానిస్టేబుల్స్ సార్, కమ్ ఆన్ సర్చ్. ఓకే సార్. నిన్ను ఈ ఇంట్లోంచి తరిమేసేదాకా మేము నిద్రపో. ఏ నమ్మకంతో అన్నయ్య నిన్ను తన నెత్తిని పెట్టుకున్నాడో ఆ నమ్మకాన్ని దెబ్బతీసేదాకా మేము విశ్రాంతి తీసుకో. అమ్మాయి, ఇతని పేరు కోటి, ఆ రాధావాళ్ళ ఫ్యాక్టరీలోనే పనిచేస్తున్నాడు. లుక్ మిస్టర్ కోటి, నా దగ్గర పనిచేస్తే ప్రతిఫలము ఉంటుంది, ఫెయిల్ అయితే పనిష్మెంట్.